20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటల పాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్ నివాసితులు బ్లూ క్రాస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతి కష్టం మీద గ్రిల్స్ వద్దకు చేరుకున్న సభ్యులు ఆ పిల్లిని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. 20 అంతస్తుల భవనంలోని గ్రిల్స్ మధ్య పిల్లి చిక్కుకోవడాన్ని నివాసితులు గమనించారు. 12 గంటలకు పైగా అక్కడి నుంచి అది కదలకపోవడంతో చలించిపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు బ్లూ క్రాస్ కు సమాచారం ఇచ్చారు. బ్లూ క్రాస్ సభ్యులు పిల్లి చిక్కుకున్న గ్రిల్స్ వద్దకు అతి కష్టం మీద చేరుకున్నారు. ఒక వ్యక్తి టెర్రస్ పై నుంచి తాళ్ల సహాయంతో ఇరుకుగా ఉన్న ఆ చోటుకు అతి కష్టం మీద వెళ్లాడు. గ్రిల్స్ మధ్య చిక్కుకున్న ఆ పిల్లిని అక్కడి నుంచి కాపాడాడు. మరోవైపు పిల్లిని రక్షించిన వీడియో క్లిప్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది బ్లూ క్రాస్. సవాల్తో కూడిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని అందులో పేర్కొంది. దీంతో ఆ సంస్థ సేవలను నెటిజన్లు ప్రశంసించారు. అయితే వీడియో క్లిప్ చూసిన కొందరు ఆ పిల్లి చనిపోయిందని అభిప్రాయపడ్డారు. కాగా బ్లూ క్రాస్ సంస్థ దీనిపై వెంటనే స్పందించింది. పిల్లిని గ్రిల్స్ నుంచి సురక్షితంగా రక్షించడం కోసం అది జారి కింద పడకుండా ఉండేందుకు, రక్షించే వ్యక్తిని కొరకకుండా నివారించేందుకు, అతడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసేందుకు ఆ పిల్లికి మత్తు ఇచ్చినట్లు వివరించారు. మత్తు దిగి కోలుకున్న తర్వాత ఆ పిల్లిని ఆ ప్రాంతంలో విడిచిపెడతామని వెల్లడించింది.